దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ పథకాలు ప్రవేశపెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన సొంత పథకాలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మండిపడ్డారు. దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలు ప్రవేశపెట్టి అవినీతి లేని పాలన చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర పథకాలను ప్రచారం చేసుకుంటూ కేంద్రం ఇచ్చే పథకాల్లో అవినీతి చేస్తూ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అని ముఖ్యమంత్రిపై రవికిరణ్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 6,62,000 గ్రామాల్లో అయితే అనేక దశాబ్దాలుగా సరైనటువంటి భూ రికార్డులు లేని కారణంగా పేదలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క ఆస్తి తగాదాలకి మరి దగ్గర ఉన్నటువంటి పెద్ద మధ్యవర్తుల దగ్గర కావచ్చు, కోర్టుల చుట్టూ కావచ్చు, అనేక సంవత్సరాలుగా తిరుగుతూ లక్షలాది రూపాయలు మరి వృధా చేసుకుంటున్నారని, వారి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియా యొక్క అనుసంధానంతో, డ్రోన్ల సహకారంతో, CORS నూతన టెక్నాలజీతో మరి యొక్క సర్వే నిర్వహించి అందరి పేదలకి మరి స్మార్ట్ టైటిల్ కార్డు, ఒక క్రెడిట్ కార్డు రూపంలో ఉండే స్మార్ట్ టైటిల్ కార్డు ఇచ్చే పథకం ప్రధానమంత్రి స్వామిత్వ యోజన. ఈ పథకాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 24 పంచాయతీ దివస్ సందర్భంగా మరి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ పథకాన్ని అమలు చేశారు. గత 7-8 నెలలుగా ఈ యొక్క పథకం దేశంలోని 6 రాష్ట్రాలలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఈ 6 రాష్ట్రాలలో అనేకమైనటువంటి లక్షలాది ఎకరాల సర్వే పూర్తి చేసుకొని ఇప్పటికే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా లక్షలాది రైతులకి, పేదలకి మరి స్మార్ట్ టైటిల్ కార్డు ఇచ్చారు. అయితే నిన్న అయితే 21వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టినరోజు సందర్భంగా ఇదే పథకానికి పేరు మార్చి స్టిక్కర్ అద్ది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు అని ఒక స్టిక్కర్ని తగిలించుకుని ఏదో ఇదే రాష్ట్రంలో తనొక్కలే చేస్తున్న విధంగా పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ రకమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలని హైజాక్ చేసుకుంటూ వారి పేరు వారి తండ్రి గారు పెట్టుకుంటూ మోడీ గారి ఊసెత్తకుండా, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి చెప్పకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నారా? ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను. ఎప్పటి వరకు మీరు అమలు చేసిన పథకాల్లో ఏ ఒక్క పథకం అన్నా మీ సొంత పథకం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతుంది. ఇటువంటి అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు, తప్పుడు ప్రచారాలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చేసి ఏ రకంగా 2019లో రాష్ట్ర ప్రజల యొక్క చిత్కారానికి గురయ్యారో జగన్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అసత్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పలకపోతే రానున్న ఎన్నికల్లో కూడా జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గతే పడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.